శ్రీగురు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నెల పదకొండవ తేదీ ఆదివారంతో ప్రారంభమై ఇరవయవ తేదీ మంగళవారంతో అంతమయ్యేటువంటి పది రోజులలో కర్కాటక రాశిలో జన్మించినటువంటి జాతకులకి ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా మూడు పాయింట్లు చెప్పబోతున్నాను ఇక మొదటి పాయింట్కి వస్తే పదకొండవ తేదీ ఉదయం నుంచి పన్నెండవ తేదీ మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై నిమిషం వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా తండ్రి వైపు వర్గీయులతో కొంచెం ఏదో ప్రకారంగా గట్టిగా మాట్లాడాలా వారికి సరైన కోటింగ్ అంటే ఇవ్వాలా అని అనుకుంటారు ఏమిటో ఆ కోటింగ్ అర్థం కాదు అంటే మీకు వారి మీద ఎందుకో కొంచెం కోపం లేక గతంలో వారు ఏమన్నా అని ఉన్నారా లేక అనకపోయినా వారిని ఏదన్నా దూషించాలా లేక ఆస్తు విషయాల గురించి ఏమన్నా గట్టిగా మాట్లాడాలా దీంతోపాటు ఒకసారి తండ్రి గారితో కూడా మాట్లాడదామనేటువంటి ఆలోచన మాట్లాడితే పరిస్థితి ఎలా ఉంటాయని ఒక భయము సరే ఏది ఏమైనప్పటికీ కూడా కొంచెం తమాయించుకొని మాట్లాడండి అనవసరంగా తిట్ల పురాణంతో ముందుకు వెళ్ళకండి పరిస్థితులు బాగలేవు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి ఎందుచేతనంటే మీకు ఖచ్చితంగా సప్తమ స్థానంలో చంద్రుడి యొక్క నక్షత్రంలో శని సంచారం చేస్తున్నాడు చంద్రుడు ఎవరో కాదు మీ రాశికి హెడ్ ఒక్కోసారి మీ మనస్సు ఒక్కసారి మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తుంది ఎంత మంచిగా ఉందామో అనుకున్నా కూడా ఒకసారి ఎక్కడైనా సరే కొంత దారి తప్పే అవకాశాలు ఉన్నాయి కనుక కంట్రోల్ తప్పుతారు కనుక కంట్రోల్ తప్పారు అంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి కనుక మీకున్న బలం మీకు ఉండొచ్చు అవతల వారికి ఉండే బలం అవతల వారికి ఉండొచ్చు అవతల వారు బలహీనులు అని ఎప్పుడు అనుకోకూడదు మనకంటే బలవంతులు అనుకోవాలి సరే ఏది ఏమైనప్పటికీ కూడా కొంచెం మీరు కంట్రోల్లో ఉండడానికి ప్రయత్నం సాగించండి ఇక సెకండ్ పాయింట్కి వస్తే పన్నెండవ తేదీ మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషం దగ్గర నుంచి పదిహేడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషాల వరకు ఉన్న సమయం అంతా కూడా ఇది అబ్బో బ్రహ్మాండంగా ఉంటుంది ఓ ఎనభై నుంచి ఒక తొంభై ఐదు వంద శాతం లబ్ధి వచ్చినా కూడా ఆశ్చర్యపడినక్కర్లే సమ్మర్ హాలిడేస్ అందులో నూతన సంవత్సరం వచ్చేసింది ప్లవనామ సంవత్సరం ప్లవనామ సంవత్సరం వచ్చిన తర్వాత మీ కొత్త ఆలోచన కొంచెం రూపకల్పన చేస్తారు ఎలా చేయాలా ఏ విధంగా చేయాలా ఎలా చేస్తే మనకు లబ్ధి ఏ విధంగా చేస్తే లబ్ధి ఇంకొక విధంగా చేస్తే నష్టం ఎక్కడ ఉంది నష్టం మనకు వస్తుందా అవతల వాడికి వస్తుందా మనకు రాకపోతే పర్వాలేదు అవతల వాడికి వస్తే పర్లే అట్లా కూడా ఆలోచన మీరు సాగిస్తుంటారు సరే ఏది ఏమైనప్పటికీ పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఈ నాలుగు రోజులు మాత్రం హడావుడి ఎక్కువగా ఉంటుంది హడావుడికి తగ్గట్టుగా లబ్ధి కూడా బాగుంటుంది లబ్ధికి తగ్గట్టుగా మీ ఆలోచనలు మరింత రెచ్చిపోయే విధంగా ఉంటుంటాయి బట్ అదే సమయంలో కొంచెం ఆవేశం కూడా కొంచెం వస్తుంటుంది కట్టలు తెంచుకొని వస్తుంటుంది కనుక కట్టలు తెంచుకోనివ్వకుండా మీరు కాపాడటానికి ప్రయత్నం ఉంటూ చేయండి ఆవేశాన్ని కనుక ఎక్కడన్నా కొన్ని సందర్భాల్లో చిన్నపాటి కోపం ఉంటే పరగలే అది శృతిమించినటువంటి ఆవేశం అయితే దాని కొన్ని సమస్యలు అంటూ ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండండి ఎందుచేతంటే చంద్రుడు శ్రవణ నక్షత్రం ఉన్నాడు కొండ గుర్తు పెట్టుకోండి ఆ కొండ గుర్తు లేకపోతే కష్టం ఈ సంవత్సరం అంతా శని శ్రవణ ఉంటాడు అందులో రాబోతున్నటువంటి రోజులలో మీరు స్త్రీల విషయాలలో చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి తొందరపాట్లు పనికిరావు ఇక చివరిగా ఉన్నటువంటి మూడవ పాయింట్ ఏంటంటే పదిహేడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషాల దగ్గర నుంచి ఇరవైవ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి ఈ సమయం అంతా కూడా ఇది ఎంత ప్రయత్నం చేసినా బండి పోదు ఏదో అనుకోకుండా దానికి సమస్య వచ్చినట్టుగా పెద్ద స్పీడ్ బ్రేకర్ పడిపోతుంది ఆ స్పీడ్ బ్రేకర్ తట్టుకొని ముందుకు వెళ్ళాలంటే వెళ్ళలేకపోతుంటారు నడుం బిగిస్తారు పరిస్థితులు సహకరించు భగవంతుడు సహకరించే సమయంలో మీకేదో పనులు వచ్చి వచ్చిపోతుంటాయి కనుక పదిహేడు మధ్యాహ్నం నుంచి ఇరవై రాత్రి దాకా మాత్రం కొంచెం నిరుత్సాహానికి గురి కాకుండా సమయానికి భోజనం చేయండి సమయానికి భోజనం చేయండి ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే సమయానికి భోజనం చేసి సమయానికి నిద్రపోతూ ఉంటే మరికొంత విధంగా మీ ఆరోగ్యానికి మేలు చేసిన వారు అవుతారు మీరు సమయానికి భోజనం చేయకుండా సమయానికి నిద్రపోకుండా ఉంటే ఒక అనారోగ్యం అనేది కూరలు చాపుకుని ఎదురువుగా చూస్తూ ఉంది మీకు తెలియటం లేదు మీకు అది తెలియదు ఒక ఇరవై రోజులు ముప్పై రోజులు దాటిన తర్వాత అది మొదలవుతుంది అందువల్ల అది అంత స్థాయిలోకి రానియకుండా ఉండాలంటే ఇప్పటి నుంచి టైంకి నిద్రపోవాలా టైంకి భోజనం చేయాలా ఇది ఒక కొండ గుర్తులా గుర్తుపెట్టుకోండి ఇది అందరికీ ఉపయోగపడుతుంది కానీ ప్రస్తుతం మాత్రం మీకు ఎంతైనా అవసరం కనుక టేక్ కేర్ అయితే ఒక చిన్న విషయం ఏంటంటే పదహారవ తేదీ ఆ రోజు శుక్రవారం రోహిణి నక్షత్రం అయింది రోహిణి నక్షత్రం చంద్రుడు యొక్క నక్షత్రమే మీ రాజకి హెడ్డే ఉచ్చ ఉంటాడు పదహారవ తేదీ కనుక మీరు పదహారవ తేదీ ఆ రోజు పరిస్థితి అంతా అనుకూలంగా ఉంటుంది కానీ కొంచెం కంట్రోల్ తప్పక నేను చెప్పాను కదా కానీ వరకు ఏంటంటే కంట్రోల్ తప్పడే తప్పేదానికి దాంతోపాటు అసత్యాలతో కూడా ఎక్కడా కూడా ఫోన్లో మాట్లాడకండి అందులో ముఖ్యంగా పదహారవ తేదీ శుక్రవారం రోజంతా లేకపోయినా కనీసం పదహారవ తేదీ రాహుకాలం ఎన్ని గంటలకు ఉంటుంది ఉదయాన్నే టెన్ థర్టీ టు ట్వెల్వ్ రాహుకాలం ఉంటుంది కరెక్ట్గా ఆ సమయంలో రాహువు చంద్రుడు ఇద్దరు కలిసి ఉంటారు పదకొండవ స్థానంలో కనుక మీరు ఏం మాట్లాడుతుంది ఎలా మాట్లాడుతుంది ఎవరి కోసం మాట్లాడుతుంది ఎందుకోసం మాట్లాడుతుంది కనుక అన్నీ ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ప్రతి అక్షరం అక్షరం రికార్డ్ అయిపోతుంటుంది కనుక ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటానికే ప్రయత్నం చేయండి అదో మంచి రెమెడీ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడండి విలేంతవరకు పదహారంతా అయితే మరీ మంచిది ఇన్ కేస్ ఉదయం సాయంత్రం దాకా మాకు అవకాశం లేదండి అనుకుంటే పదహారవ తేదీ ఉదయం టెన్ థర్టీ ట్వెల్వ్ ఆ మధ్య సమయంలో రాహుకాలంలో మాత్రమే కొంచెం అసత్యాలకు కొంచెం దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి శుభం